Hello all, welcome to Movies For You. Here is our non-spoiler review of the film Fear, which is released in Spark OTT. అసలు ఈ మూవీ గురించి అయితే నాకు ఏమీ తెలియదు. మా పెద్దన్న రాకేష్ వచ్చి ఈ మూవీ చూసి రివ్యూ ఇవ్వు అన్నాడు. సరే అని ట్రైలర్ టీజర్ ఏమీ చూడకుండా స్టార్ట్ చేశా. బట్ అంతకుముందు స్పార్క్ ఓటీటీ పోస్టర్ చూసా అంతే, తెలుగు తమిళ మలయాళం అని ఉంది. సరే అని చూద్దాం స్టార్ట్ చేయగానే ఫస్ట్ డైలాగ్ ఆడియోకి వీడియోకి సింక్ లేదు. సరే అని చూస్తే 2 మినిట్స్కే హీరో డైలాగ్ వచ్చింది. బట్ అక్కడున్న వాయిస్ మాత్రం తమిళ హీరోస్కి డబ్బింగ్ చెప్పే ఆర్టిస్ట్ది. ఓడి అమ్మ ఇదేంది, స్పార్క్ ఓటీటీ అన్నాడు. తెలుగు ఒరిజినల్ కాదా అనుకుని గూగుల్లో చూసాక అర్థమైంది ఇది 2017లో వచ్చిన ఉరు అనే మూవీకి ఇప్పుడు డబ్ చేశారు అని. ఇక సరే సర్లే అనుకుని చూడడం స్టార్ట్ చేశా. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ. అండ్ రివ్యూలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్లో వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే చేసుకుని వాళ్ళే ఎక్కువ చూస్తున్నారంట. సో మీలో ఎవరైనా మా ఛానల్ని విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అండ్ అలాగే ఆ పక్కనున్న గంట సింబల్ను కూడా కొట్టేస్తే మేము అలా వీడియో పెట్టగానే మీరు ఇలా చూసేయచ్చు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఇట్స్ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్. హీరో నేమ్ రేవంత్, ఒక బుక్ రైటర్. తను ఇనిషియల్ స్టేజ్లో రాసిన బుక్స్ బాగా సేల్ అయితే సో పబ్లిషర్ ఇంకా ఎక్కువ రాయని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. అలా రాసినా కొద్దీ ఆ బుక్స్ అన్నీ అవుట్డేటెడ్ అయిపోయి సేల్ అవ్వవు. సో పబ్లిషర్ నుంచి మంచి బుక్ కావాలి అని ప్రెషర్ పెడుతూ ఉంటాడు. ఇంకా ఇంట్లో తన వైఫ్తో ప్రెషర్, ఆ రైటింగ్స్ అన్నీ ఆపేసి ఏదో ఒక జాబ్ చేసి పిల్లల్ని కనొచ్చు కదా అని. ఇలా ఉండగా మన హీరోకి ఒక మంచి స్టోరీ లైన్ వస్తుంది. దానికోసమని ఒక పీస్ఫుల్ ప్లేస్ అయినా తన రిలేటివ్ యొక్క ఫామ్ హౌస్కి వెళ్తాడు. అసలు అక్కడ ఏం జరిగింది, స్టోరీ రాశాడా లేదా, ఏం స్టోరీ అది, అసలు ఆ ఫియర్ ఎందుకు వచ్చింది తెలుసుకోవాలంటే రెస్ట్ ఆఫ్ ద మూవీ చూడాల్సిందే. కమింగ్ టు ద పాజిటివ్స్, ఫస్ట్ వన్ లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్. హీరోగా చేసిన కలయరాసన్, హీరోయిన్గా చేసిన సాయి దంశిక, అదే అండి కబాలి మూవీలో రజనీ సర్కి డాటర్గా యాక్ట్ చేసింది తనే. దే బోత్ డిడ్ వెరీ గుడ్ జాబ్, ఎస్పెషల్లీ హీరోయిన్ యాక్టింగ్ వాజ్ బ్రిలియంట్. ఆల్ అదర్ సైడ్ యాక్టర్స్ టూ డిడ్ వెరీ వెల్. బట్ ఎవరికి అంత స్కోప్ లేదు ఎక్సెప్ట్ హీరో అండ్ హీరోయిన్. అండ్ ద ప్లాట్ పాయింట్ ఈస్ గుడ్, ఇంటర్వెల్ బ్యాంగ్ వాజ్ సూపర్బ్. అండ్ ప్రీ క్లైమాక్స్ లో ఫైటింగ్ అయితే చాలా బాగుంటుంది, క్లైమాక్స్ కూడా డీసెంట్ గానే ఉంది. అండ్ ద థర్డ్ వన్ ఈస్ మ్యూజిక్ వాజ్ గుడ్, నరేషన్ కి బాగా సింక్ అయింది. సినిమాటోగ్రఫీ ఈస్ బ్రిలియంట్. సెకండ్ హాఫ్ లో మ్యాక్స్ నైట్ టైం ఉంటుంది అండ్ ఆ నైట్ టైం షార్ట్స్ ని చాలా బాగా క్యాప్చర్ చేశారు. అండ్ ద ఎడిటింగ్ వాజ్ గుడ్, ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ ఆల్సో డీసెంట్. డ్యూరేషన్ ఈజ్ అనదర్ ప్లస్ పాయింట్, విచ్ ఇస్ 1 hour 15 minutes. సో దానివల్ల ఒక్క సాంగ్ కూడా ఉండదు, మనకి ఎక్కడ బోర్ కొట్టదు. అండ్ కమింగ్ టు ద నెగటివ్స్, మూవీ స్టార్టింగ్ 30 మినిట్స్ స్లోగా నడుస్తుంది, దాని తర్వాత కొంచెం స్పీడ్గా ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని ల్యాగ్స్ ఉంటాయి. సెకండ్ హాఫ్ లో సీన్స్ అయితే క్యాట్ అండ్ మౌస్ గేమ్స్ లా ఉంటుంది, కానీ కొన్ని సీన్స్ లో లూజ్ రైటింగ్ కనిపిస్తుంది. ఇది 2007లో వచ్చిన మూవీ. సో మనం ఈలోపు ఇలాంటి స్టోరీ ఉన్న మూవీస్ ఆల్రెడీ చూసాం కాబట్టి ఎక్కడ ఒక ఫ్రెష్ ఫీల్ ఉండదు. అండ్ చాలా వరకు ట్విస్ట్ మనం ముందే ప్రిడిక్ట్ చేసేయచ్చు. ఇంకా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటారా, ఇదొక 2017 మూవీ, సో థ్రిల్లర్స్ అయితే చాలు చూస్తాం, ఏం సినిమాలు లేవు చూడడానికంటే ఇది చూసేయచ్చు, మిగతా వాళ్ళు స్కిప్ చేసేయచ్చు అండి. మా రివ్యూ కింగ్ కిందేనండి, మీకు మా రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ కామెంట్. ఒకవేళ నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదో కూడా కామెంట్ చేయండి, మేము ప్రతి కామెంట్ చదువుతాం అండ్ నెక్స్ట్ వీడియోకి అది రిపీట్ అవ్వకుండా చూసుకుంటాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే మళ్ళీ చెప్తున్నా, మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే చేసుకోని వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు. అండ్ యూనో వాట్, 1 ఇయర్లో ఆల్మోస్ట్ 120+ వీడియోస్ మనం చేసాం. ఏ యూట్యూబ్ ఛానల్ అన్ని వీడియోస్ అయితే చేయలేదు, కానీ అనుకున్నంత రీచ్ అయితే రావట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మెయిన్లీ మూవీ లవర్స్కి, దిల్ అబ్సల్యూట్లీ లవ్ ఇట్. మీ ప్రేమాభిమానాలు ఇలానే ఉండాలనుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.